ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ ఐదవ అధ్యాయము రాముడు రావణుడు చేస్తున్న యుద్ధానికి సముద్రాలన్నీ క్షోభించాయి నదులు గట్లు దాటి ప్రవహించాయి భూమంతా కదిలిపోయింది సూర్యమండలం అంతా ధూమంతో అవహించబడి ఉంది బ్రహ్మాండంలో ఉన్న సర్వభూతాలు కలత చెందాయి గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరివ ఆ భయంకరమైన యుద్ధాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి ఆకాశానికి ఆకాశమే పోలిక సముద్రానికి సముద్రమే పోలిక రామరామణ యుద్ధానికి రామరామణ యుద్ధమే పోలిక అన్నారు అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణాన్ని తీసి వింటినారికి సాధించి రావణుడి కంఠానికి గురిచూసి విడిచిపెట్టాడు ఒక బాణం తగలగానే రావణుడి శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ కొత్త శిరస్సు మొలకెత్తింది మళ్లీ బాణం పెట్టి ఇంకొక శిరస్సును రాముడు కొట్టాడు అది కూడా మొదటిదానిలానే కింద పడిపోయింది కానీ మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది అలా రాముడు వందసార్లు రావణుడి శిరస్సులను కొట్టాడు అప్పుడు రాముడు అనుకున్నాడు ఈ బాణంతో మారీచుడు కరుడిని దుర్శనుడిని వాలిని సంహరించాను ఈ బాణానికి ఎదురే లేదు ఈ బాణంతో ఇప్పటికి నూరు తలకాయలు భూమి మీద పడేశాను కానీ ఈ బాణము రావణుడి చెప్పలేకపోతుంది అనుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధము ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఒక్క క్షణం కూడా విరామం లేకుండా జరిగిపోయింది ఆకాశమంతా దేవతలు ఋషులు మొదలైన వాళ్లతో నిండిపోయింది అప్పుడు మాతలి రామ ఏడు రాత్రులు ఏడు పగళ్ల నుంచి యుద్ధం చేస్తున్నావు దేవతలందరూ రావణుడి శిరసపడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైంది అగస్తుడిచ్చిన దివ్యమైన అస్త్రం నీ యొక్క బాణుతు ఉంది దానిని బయటకు తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు అప్పుడు రాముడు ఆ అస్త్రాన్ని బయటికి తీస్తుంటే అది పుట్టలో నుంచి బయటికి వస్తున్న బ్రహ్మాండమైన సర్పంలా ఉంది లోకాలను రక్షించమని అస్త్రాన్ని బ్రహ్మగారు దేవేంద్రుడికిచ్చారు ఆ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వాయువేగంతో వెళ్ళిపోతుంది దానికిన్న బంగారు మునుకులో అగ్ని సూర్యుడు ఉంటారు దాని శరీరము బ్రహ్మమయమై ఉంటుంది సూర్యుడి వంటి తేజస్సుతో ఉంటుంది ధూమంతో నిండిపోయిన కాలాగ్నిలా ఉంటుంది ఆ బాణము ఇంతకుముందు ఎన్నో పర్వతాలను చీల్చుకుంటూ ద్వారాలను బద్దలు కొడుతూ పరిగలను విరుచుకుంటూ ఎందరో రాక్షసుల గుండెలను ఛేదించుకుంటూ వెళ్ళింది దాని ఒంటి మీద కొంచెం రక్తమో కొవ్వో ఉంటాయి ఆ బాణము ఇంతకు ముందు ఎక్కడెక్కడ ప్రయోగింపబడిందో అక్కడ వెంటనే దేగలు గద్దలు రాబందులు నక్కలు క్రూరమృగాల గుంపులుగా వచ్చి చనిపోయిన శత్రువుల మాంసాన్ని తినేవి రాముడు ఆ బాణాన్ని చేతిలో పట్టుకుని మీద వేదప్రక్తంగా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు అలా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమంతా కంపించింది అప్పుడు ఆయన ఆ బాణాన్ని వింటినారికి తగిలించి వరకు లాగి పరమాత్మను స్తోత్రం చేస్తూ శత్రువు నిగ్రహింపబడాలని కోరుకుంటూ విడిచిపెట్టాడు ఆ బాణము ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వనిని చేస్తూ లోకాలన్నింటినీ క్షం లోకాలన్నింటినీ క్షోభింపచేస్తూ ఇంతకాలము ఏ రావణుడు లోకాలను పీడించాడో ఆ రావణుడి గుండెలు బద్దలు చేస్తూ ఆయన వక్షస్థలం నుంచి దూసుకువెళ్ళింది రావణుడి చేతిలో ఉన్న ధనస్సు ఆయుధాలు కింద పడిపోయాయి ప్రాణాలు విడిచిపెట్టేసి శరీరంతో కింద పడిపోయాడు రావణాసురుడు మరణించాడు రావణుడు మరణించగానే ఆకాశములో దేవదుందుబులు మోగాయి వెంటనే సుగ్రీవుడు లక్ష్మణుడు అంగదుడు ఋషభుడు వేగదర్శి జాంబవంతుడు కొన్ని కోట్ల వానరాలందరూ పరమానందంతో రాముడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ రాముడి పాదాల మీద పడిపోయి ఆనందంతో పూజలు చేసి రామా రామా అంటూ ఆయన ఒళ్ళు పట్టుకుని పరవశించిపోయారు హనుమంతుడు ఆనందంతో నాట్యం చేశాడు రావణుడు రథం మీద నుంచి కింద పడిపోయేసరికి అక్కడున్న రాక్షసులు పరుగులు తీశారు వానరాలన్నీ వానరాలన్నీ కనపడ్డ రాక్షసుడిని వెంట తరిమి సంహరించారు ఆకాశంలో దేవతలందరూ పొంగిపోయి రాముడిని పొగిడారు సంపూర్ణ రామాయణము యుద్ధకాండ ఐదవ అధ్యాయము సంపూర్ణము